హాయ్ ఫ్రెండ్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు టైం సేవ్ చేసుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సిక్స్ నాట్ ఫైవ్ ఇంటూ సిక్స్ నాట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ సో దీని ఆన్సర్ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ సిక్స్ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ వన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సో ఆన్సర్ అనేది త్రీ ల్యాక్స్ సిక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది సో మనం ఇది ఆన్సర్ ఏ విధంగా చేసామనేది చూద్దాం ఫస్ట్ ఇచ్చిన టూ నెంబర్స్ సేమ్ నెంబర్స్ అయి ఉండాలి నెక్స్ట్ కండిషన్ ఏంటంటే లాస్ట్ డిజిట్ అంటే లాస్ట్ చివరి సంఖ్య ఫైవ్ ఐదు అయి ఉండాలి సో ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ఇంకా సిక్స్టీ ఉంది కదా సిక్స్టీ తర్వాత నెంబర్ ఎంత సిక్స్టీ వన్ సో సిక్స్టీ ఇంటూ సిక్స్టీ వన్ ఎంత త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సో ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ టూ ఇక్కడ సేమ్ నెంబర్స్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ సేమ్ నెంబర్స్ అండ్ లాస్ట్ డిజిట్ ఎంత ఫైవ్ ఉంది కదా సో ఫైవ్ ఫైవ్ జార్ ఫస్ట్ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ రాస్తాం నెక్స్ట్ నైన్ నైన్ నెక్స్ట్ నెంబర్ ఎంత టెన్ నైన్ టెన్ టెన్త్జర్ నైంటీ సో నైన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ నెంబర్ లాస్ట్ డిజిట్ అంతా ఫైవ్ అయి ఉంది సో ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫోర్కి నెక్స్ట్ నెంబర్ ఎంత ఫైవ్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ నుంచి మాకు కొంత సపోర్ట్ అనేది లభిస్తుంది సో నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో